ఈ రోజు అన్న ఎన్టీ రామారావు గారి 23వ వర్ధంతి. సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లి పట్టణంలో ఎంతో విశిష్టంగా భక్తిభావాలతో జరుపుకున్న ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు సమర్థ ముఖ్యమంత్రి దార్శనికుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వేదికపై విచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రాయపాటి సాంబశివరావు గారు మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రావణ్ కుమార్ గారు శ్రీధర్ గారు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు ఏఎస్ రామకృష్ణ గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరి జానీమున్ గారు నా చెల్లి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనే రాజకుమారి గారు రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ అధ్యక్షుడు సోదరుడు కోటేశ్వరరావు గారు సోదరుడు పుష్పరాజు గారికి మున్సిపల్ చైర్మన్ గారు మన జిల్లాలో సమర్థవంతమైన పరిపాలనకి అధికారి గౌరవనీయులు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి సిఆర్డీఏ చైర్మన్ సిఆర్డీ కమిషనర్ గౌరవనీయులు శ్రీధర్ గారికి విచ్చేసినటువంటి అధికారులు పాత్రికేయులు సోదరి సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలుగు జాతి ఉన్నంత కాలం మన గుండెల్లో చిరంజీవి అన్న ఎన్టీ రామారావు గారు. ఆయన ఒక సినిమా నటుడిగా చూసినా ప్రజాసేవా తత్పరుడిగా చూసినా రాజకీయ నాయకుడిగా చూసినా కూడా ఆయన తెలుగు జాతి ఉన్నంతకాలం చిరంజీవి. వారే తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడి తెలుగు జాతి ఉనికిని కాపాడినటువంటి గొప్ప నాయకుడు. భారతదేశంలోనే తెలుగు ఆత్మ గౌరవానికి ప్రతీక అన్న ఎన్టీ రామారావు గారు. వారి రాజకీయ వారసుడుగా తెలుగు వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని తెలుగు వారి యొక్క సమర్థతని ప్రపంచం మొత్తం చాటిన చెప్పినటువంటి మన నాయకుడు ఈ రోజున ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాగానే 84లో ఒక రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్నాము మనం అందరం రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ. ఆ రోజున చంద్రబాబు గారి సత్తా ఏమిటో చూపించి అన్న ఎన్టీ రామారావు గారు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ఎదిరించి విజయం సాధించడానికి ముఖ్యమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా మనకి ఈ రోజున అన్న ఎన్టీ రామారావు గారు కీర్తిశేషులో 23 సంవత్సరాలైనా వారి యొక్క ఆదర్శాలని అడుగుజాడలు మనం అనుసరిస్తూ వారి వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఈ వర్ధంతి కార్యక్రమాల్లో అనేక మంది విగ్రహాలు ప్రతిష్ఠించుకుంటున్నాం, విగ్రహాలకు పాలాభిషేకం చేస్తూ ఉన్నాం, అన్నదానం చేస్తూ ఉన్నాం అనేక ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా, అదేవిధంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం, అనేక విశిష్ట కార్యక్రమాలు చేస్తున్నాం అన్నగారి పట్ల మన భక్తిభావాల్ని ప్రదర్శించుకుంటూ. నేను ఒక్కసారి ఆలోచించాను సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ అన్నగారి వర్ధంతిని ఒక విశిష్టమైన రీతిలో జరుపుకోవాలని. చంద్రబాబు గారిని అడిగితే వారు చెప్పారు మంచి కార్యక్రమం నిర్వహించండి, పూర్తి సహకారాన్ని ఇస్తామని చెప్పి చెప్పిన మీద రూపుదిద్దుకున్నదే ఈనాడు ప్రారంభించినటువంటి తారక రామా సాగర్, అన్న ఎన్టీఆర్ గారి పార్కు ఎన్టీఆర్ గార్డెన్స్, 36 అడుగుల అందమైన అన్నగారి విగ్రహాన్ని 47 అడుగుల పీఠం పైన 57 ఎకరాల చెరువులో 8 అడుగుల నోళ్లోతు నీళ్లలో ప్రతిష్ఠించుకోవటం బహుశా ఒక అరుదైన సంఘటన. అది గొప్ప ఆ యొక్క మనకి ఆ గౌరవం మనకే దక్కిందని చెప్పి మీ అందరి సాక్షిగా నేను మనవి చేసుకుంటున్నాను.
అదే విధంగా ఎన్టీఆర్ గార్డెన్ 7 ఎకరాల దీనిలో సత్తెనపల్లి ఒకప్పుడు వెనుకబడిన నియోజకవర్గం, అభివృద్ధి లేని నియోజకవర్గం. 4 సంవత్సరాలు 5వ సంవత్సరం కావస్తుంది. 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ సహకారంతో, అధికారుల సహకారంతో, మరి మన యొక్క ప్రజల యొక్క సహకారంతో, ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ రామస్వామి గారు, కౌన్సిలర్లు, అధికారుల సహకారంతో ఈనాడు సత్తెనపల్లి అభివృద్ధి వేగంగా జరుగుతున్నటువంటి నియోజకవర్గం పట్టణం చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నియోజకవర్గంలో పేదల సంక్షేమానికి పెద్ద పీట వేశాం, అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద పీట వేశాం, ప్రజాస్వామ్య ప్రజల యొక్క భాగస్వామ్యానికి పెద్ద పీట వేశామని చెప్పి సగౌరవంగా తెలియజేస్తున్నాను. ఇందులో కుల వర్గాలకి, మతాలకి, రాజకీయాలకు అతీతంగా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. ఇందులో ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దుకున్నప్పుడు చంద్రబాబు గారి సహకారంతో సిఆర్డీ అధికారులని నేను సంప్రదించినప్పుడు సిఆర్డీ కమిషనర్ శ్రీధర్ గారి పూర్తి సహకారాన్ని ఇస్తామని చెప్పిన మీద ముందు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే సంవత్సరం పాటు కష్టపడితే రూపుదిద్దుకున్నటువంటి కార్యక్రమం తారక రామా సాగర్, అట్లాగే ఎన్టీఆర్ గార్డెన్స్ అని మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలు సేవలు అందించి ఒక శాసనసభ్యుడిగా, ఒక స్వాతంత్ర సమర యోధుడిగా ఉన్నటువంటి వావిలాల గోపాలకృష్ణయ్య గారి గుర్తుగా వారికి నివాళులు అర్పిస్తూ వావిలాల ఘాట్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ విధంగా మనకి సత్తెనపల్లి అభివృద్ధి ఇంతకుముందు చెప్పాను, దాదాపు 1200 కోట్ల రూపాయలతోటి అనేక కార్యక్రమాలు చేసి మీరు ఇచ్చినటువంటి అవకాశానికి, చంద్రబాబు గారు ఇచ్చిన సహకారానికి రుణం తీసుకునే కార్యక్రమంలో ఈ అభివృద్ధిని సాధించడం జరిగిందని చెప్తాం, మనవి చేసుకుంటున్నాను. ఒక పక్కన 24,000 ఇండివిడ్యువల్ లెట్రిన్లు, మరుగుదొడ్ల నిర్మాణం, పక్కా ఇళ్ల నిర్మాణం, 640 ఇళ్ళు పక్కా ఇళ్ల నిర్మాణం, అదేవిధంగా గ్రామాల్లో ప్రతి ఇంటికి ఎన్ని ఊళ్ళల్లో ఎంతమంది పేదలు మాకు ఇళ్ళు కావాలంటే అన్ని ఇళ్ళు కట్టించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున అందరి మన్ననలు అందుకుంటున్నటువంటి కార్యక్రమం మనకి ఈ శ్మశాన వాటికలు. హిందువులకు కానీ, ముస్లింలకు కానీ, క్రైస్తవులకు కానీ ఎవరికి కావాలన్నా కూడా దాదాపు 260 శ్మశానాలు సత్తెనపల్లిలో, 150 శ్మశానాలు నరసరావుపేటలో, మొత్తం 400 శ్మశానాలని తీర్చిదిద్ది మన భక్తి ప్రపత్తులు కీర్తిశేషులని మన పెద్దలకి చూపించే కార్యక్రమాన్ని మనం చేశామని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా మనం చేసినటువంటి కార్యక్రమంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇందులో సిఆర్డీ కమిషనర్ శ్రీధర్ గారు కానీ, మనకి అందులో కోటేశ్వరరావు గారు, రిటైర్డ్ అధికారి కోటేశ్వరరావు గారు, అదేవిధంగా ఈ అందమైనటువంటి కాంస్య విగ్రహాన్ని తయారు చేసినటువంటి వడగారు గారు, తణుకు నుంచి వచ్చినట్టు వారికి, చంద్రమోహన్ రెడ్డి గారు కలెక్టర్ గారు, అదేవిధంగా సిఆర్డీ అధికారులు, శ్రీనివాసరావు గారి సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎంఈ సుబ్బారావు గారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, శ్రీధర్ గారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నాగేంద్ర కుమార్, సాంబశివరావు గారు, చెన్నయ్య గారు, సాయి కిరణ్ గారు, శ్రీనివాసులు గారు, అదేవిధంగా నాగమల్లేశ్వరరావు గారు, మన మున్సిపాలిటీ నుంచి కమిషనర్ వెంకటేశ్వరరావు గారు, అవిడ్ హుస్సేన్ గారు, మహబూబ్ హుస్సేన్ గారికి, అదేవిధంగా కాంట్రాక్టర్లు దరువూరు నాగేశ్వరరావు, గంగూరు రవి, హరీష్, శ్రీనివాస ఎలక్ట్రికల్ వర్క్స్, గ్రీన్ క్రాస్ సుబ్బారావు గారికి, మనీంద్ర గారికి, రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, సాంబశివరావు గారికి ఈ సందర్భంగా ఒక్కసారి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్క విషయం చివరిగా చెప్పాలి నేను. 2014లో ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీని నమ్మి చంద్రబాబు గారి మీద నమ్మకంతో, నా మీద నమ్మకంతో ఓటేశారు. ఒక్కరోజు కష్టం. ఈ రోజున 1750 రోజులు పనిచేశాం, 1750 రోజులు పనిచేశాం, రేత్ర అనకుండా పగలనకుండా మీలో కలిసి తిరిగి మీ అవసరాలు తెలుసుకొని చేతనైనంతవరకు కృషి చేసి మీ రుణం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఒక్కసారి ఆలోచిస్తే ఇంకా 75 రోజుల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. నేను మీ అందరినీ మనసారా కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను, రాబోయే 5 సంవత్సరాలు మళ్ళా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ విడిపోయిన రాష్ట్రం, అధ్వానంగా ఉన్న రాష్ట్రాన్ని రూపుదిద్దుకొని చేస్తున్నటువంటి చంద్రబాబు గారి సేవలు
మరొక 5 సంవత్సరాలు ఉంటేనే ఒక పోలవరం పూర్తవుతుంది, ఒక రాజధాని పూర్తవుతుంది, పేదల సంక్షేమం జరుగుతుంది, రైతుల సంక్షేమం జరుగుతుంది, ప్రజల శాంతి భద్రతలు ఉంటాయి. అందుకని అందరూ ఆదరించి మరొక్కసారి అవకాశం ఇవ్వాల్సింది మీ అందరినీ మనవి చేసుకుంటున్నాను. మనకు తెలుసు మనం ఈ విధంగా 4.5 సంవత్సరాల్లో అనూహ్యమైన అభివృద్ధిని సాధిస్తూ ఉంటే, సంక్షేమాన్ని సాధిస్తూ ఉంటే కొన్ని రాబందులు మన మీద కన్నేసినాయి, మన అభివృద్ధికి అడ్డుపడతా ఉన్నాయి. అటు కేంద్రం నుంచి పక్క రాష్ట్రాల నుంచి ఒక మాట ఒక పద్ధతి లేకుండా విమర్శలు. నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను, అలాంటి రాబందుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చంద్రబాబు గారు వీటన్నిటిని వెరవకుండా మీకు ఒక్కడే మనవి చేస్తున్నాను, 5 కోట్ల ప్రజానీకం మీ వెనుకున్నాం. ఎన్ని అడ్డంకులైనా సరే ఎదిరించి మళ్ళా అధికారంలోకి తీసుకొస్తారు ప్రజానీకం అని ప్రజల తరఫున వారికి మనవి చేస్తున్నాను. మీ సహకారంతో ఈ 4.5 సంవత్సరాలు ఇక్కడ పనిచేయటమే కాదు, ఒక క్యాన్సర్ హాస్పిటల్ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ తీర్చిదిద్దే అవకాశం ఇచ్చారు. ఇవాళ ప్రపంచంలోని పేరు గన క్యాన్సర్ హాస్పిటల్ అయింది. ఒక కోటప్ప కూడా తీర్చిదిద్దడానికి అవకాశం ఇచ్చారు. బ్రహ్మాండంగా ఈనాడు పెద్ద ఎకోటూరిజం సెంటర్ అదేవిధంగా దేవాలయ ప్రతిష్ట మరి ఇనుముడి చేసే విధంగా పనిచేయడం జరిగింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో పనిచేశాం, బ్రహ్మాండంగా పనిచేశాం. దీనికి మీరు ఒక సహకారం ఎప్పుడు మర్చిపోలేనని మనవి చేసుకుంటూ రాబోయే రోజులు ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా మీరు ఇచ్చినటువంటి 2000 రూపాయల పింఛన్ కానీ, రైతుల దగ్గర తడిసిన ధాన్యం కొనడం కానీ, రైతులకి రైతు సహాయం పెట్టుబడి సహకారం కానీ రైతులు ఎప్పుడు మర్చిపోలేరు, పేదలు ఎప్పుడు మర్చిపోలేరు. ఒక పక్క దళితులు కానీ, ఒక పక్క బీసీలు కానీ, ఒక పక్క ముస్లిం మైనారిటీలు కానీ, తెలుగుదేశం పార్టీ గుండెకాయ లాంటి బీసీలు కానీ మీ వెన్నంటి ఉంటారని మనవి చేసుకుంటూ ఈరోజు మీరు ఈ కార్యక్రమం రావడం మా ప్రజలందరికీ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని మీ అందరికి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. Thank you.